योगिगार मेरेमंटारे तेलुगुदेश पार्टी 94 टिकेट अनौंस सर रिजर्व्ड नियोजकवर्गाल पोनु मिगिलिना नियोजकवर्गाल्लो इप्पुडु प्रोटेस्ट सामाजिक वर्गानिकि ओक टिकेट कूडा लेदु सर इस्तारु इव्वकपोतारु वाळ्ळ आर्थिक स्थितिगतुलु इवन्नी परिगणनलोकि तीसुकुनि एदो चेस्तारु इव्वलेदनुकोंडि टिकेट इव्वकपोगा ఆ సామాజిక వర్గాన్ని దుర్మార్గంగా దూషించిన రాజేష్కి టికెట్ ఇవ్వడాన్ని ఎలా చూస్తున్నారు? సో ప్యానలిస్టులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బ్రాహ్మణ వర్గంపై అగ్రవర్ణాలపై మహాసేన రాజేష్ గారు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు సందర్భం కోసం వేచి ఉన్న పరిస్థితి. ఎప్పుడైనా సరే అవకాశం అనేటువంటిది ఎవరైతే ఇస్తారో ఆ అవకాశం వారి మెడకే చుట్టుకుంటుందనికి ఇది ఒక తార్కాణం. అయితే ఇక్కడ 99వ సంవత్సరంలో నుంచి 2024వ సంవత్సరం వరకు అంటే ఈ సంవత్సరం వరకు ఇంతవరకు 48,76,636 ఓట్లు ఉన్నటువంటి అంటే అబో 5% ఓటింగ్ ఉన్నటువంటి బ్రాహ్మణ వర్గానికి ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా ఒక ఎమ్మెల్యే పదవి గాని ఎమ్మెల్సీ పదవి గాని ఇచ్చిన సందర్భాలు లేవు. మొదట్ నుంచి బ్రాహ్మణుడికి వ్యతిరేకంగానే తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుంది. అయితే ఇక్కడ బ్రాహ్మణుడికి మొదట నుంచి తరతరాలుగా ఒక భావజాలంతోనే ఉన్నారు ఇప్పటికి కూడా. ఎందుకంటే ఉదాహరణకి షట్చక్రవర్తులలో ఉన్నటువంటి హరిశ్చంద్రుడు చక్రవర్తిని తనకు తాను అమ్ముడు పోతున్నప్పుడు తాను అమ్ముడు పోయినటువంటి అరుంధతీయుడైనటువంటి కక్కడని కూడా అక్కున చేర్చుకున్నటువంటి సంస్కృతి మా బ్రాహ్మణ సంస్కృతి. శ్రీమద్ రామాయణాన్ని ఒక బోయి వాల్మీకి రాసినటువంటి రామాయణ ఇతిహాసాన్ని దివ్య గ్రంథంగా ప్రవచనంగా మార్చుకొని వాల్మీకిని అక్కున చేర్చుకున్నటువంటి వర్గం మా బ్రాహ్మణ వర్గం హిందూ సమాజం. అట్లాగే అగ్నికుల క్షత్రియుడైనటువంటి వ్యాసుడు చెప్పినటువంటి మహాభారతమే నేటి రాజ్యాంగంగా వ్రాయబడినటువంటి వ్యాసుడిని మాకు హిందువులకు ఆరాధ్య దైవం. అట్లాగే నా దృష్టిలో అంబేద్కర్ జమదగ్ని మహర్షి లాంటి వాడని చెబుతాను. కాబట్టి ఆయన రాజ్యాంగాన్ని మేము ఫాలో అవుతాం. అంతేగాని ఇక్కడ అగ్రవర్ణాల ఆడపిల్లల్ని తీసుకొని వచ్చి ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వారికి 100,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి మేము దుబాయ్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటే మాకు ఇప్పుడు ఒక సందేహం కలుగుతుందండి. ఏంటంటే ఈ మధ్య జనసేన నాయకులు కానీ మరొకరు కానీ ఆడవాళ్ళు మిస్ అవుతున్నారు అన్న సందర్భంలో ఇలా ఏదైనా జరిగిందేమో అన్న భావన కలుగుతుంది. అటువంటి మహాసేన రాజేష్ గారికి మహాసేన ఏమిటి రాజేష్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం అనేటువంటిది రాత్రి చంద్రబాబు గారి మాట జగన్ పవన్ కళ్యాణ్ నోట పలికాడే దాష్టికులు కావాలని ఆ దాష్టికుల్లో ఒక దాష్టిక ప్రవృత్తిగా మాట్లాడిన వ్యక్తిని ఈ రోజున పీగన్నవరం ప్రజలు అక్కున చేర్చుకుంటారా అన్నది సందేహాస్పదం. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణ యొక్క ఓట్లు ఏ పార్టీలకు అక్కర్లేదండి. ఇందాక మన బీజేపీ మిత్రులు అన్నారు. ఏమండి ఒక కాలర్ ఉన్నారండి టెలిఫోన్ లైన్లో, నందిగామ నుంచి నారాయణ గారు. నారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి నారాయణ గారు.